యావత్ ప్రపంచాన్ని కలవరపరుస్తున్న అంశం జలగండం భూగోళంపై మూడు వంతులున్న నీరు ఒకప్పుడు తరగని వనరు కట్ట తెంపితే చాలు అవసరమున్నా లేకున్నా పంట చెలలో పరవళ్ళు తొక్కేది కానీ ఇప్పుడు సాగునీటికే కాదు త్రాగునీటికే కటకటలాడాల్సి వస్తోంది వరి చెరుకు లాంటి నీటి అవసరం ఎక్కువ ఉన్న పంటలే కాదు రెండు జీవతడులతో ఆరుతడి పంటలనైనా కాపాడుకునే దారి కనబడడం లేదు అప్పటికైనా ప్రతి చుక్కను పదిలంగా వాడుకోకపోతే మునుముందు మరింత నీటి సంక్షోభం తప్పదని పరిస్థితులు తేడతలం చేస్తున్నాయి ఇప్పటికే కొన్ని గ్రామాలు సూక్ష్మ సేద్య పద్ధతులను అందిపుచ్చుకొని చుక్క చుక్క నీరు కడుతూ చక్కగా పంటలు పండిస్తున్నారు వరుణదేవుడి కరుణ అంతంత మాత్రం పాతాళానికి పైపులేసిన అందిరాని భూగర్భ జలం జీవనదులే జలకలలేక విలవిలలాడుతున్న కాలం చిన్ననీటి వనరులు కనుమరుగైపోయి జలజగడాలు పతాకస్థాయికి చేరిన వైనం గుక్కెడు నీటి కోసం కడివెడు కష్టాలు అనుభవిస్తున్న తరుణం ఇదంతా ఇప్పటికిప్పుడు వచ్చిన కష్టం కాదు ముందు చూపులేని మానవాళి తప్పిదం ఫలితంగా వచ్చిన ముప్పు ఈ ముప్పు బారిన పడకుండా పదిలింగా సేద్యాన్ని కాపాడుకునేందుకు బిందు తుంపర సేద్యాలు ఎంతగానో ఉపకరిస్తున్నాయి ఒకప్పుడు పండ్ల తోటలకే పరిమితమైన ఈ సూక్ష్మ సేద్యం ఇప్పుడు ఈ పంట ఆ పంట అన్న భేదం లేకుండా వరి పంటతో సహా అన్ని పంటల్లోనూ విస్తరించింది అంగుళం నీరు పోసే బోరుతోనే 4-5 ఎకరాల్లో పంటలు పండించుకునే అవకాశాన్నిచ్చే చుక్కల సేద్యంతో చక్కగా పంటలు పండిస్తున్నారు ఎంచుకున్నది ఏ పంటైనా బిందు సేద్యంతోనే సాగు చేసే పల్లెలు ఇప్పుడు పలు జిల్లాల్లో మనకు కనిపిస్తాయి 13 ఏళ్ల క్రితమే బిందు సేద్యాన్ని ఆచరణలోకి తెచ్చుకున్న గ్రామం ఇది అంతా చిన్న సన్నకారు రైతులు బోరుబావుల మీద ఆధారపడ్డ సేద్యం అందనంత లోతు చేరిన పాతాళ గంగను పైకి తెచ్చేందుకు అందరి రైతుల్లా వీళ్లు చేతులు కాల్చుకున్నారు సాగుకు సరిపడినంత నీరు సంపాదించడం కష్టమని సాగునీటి యాజమాన్యంలో మార్పు చేసుకోవటమే తక్షణ కర్తవ్యమని ఆనాడే తెలుసుకున్నారు చెరుకుతో మొదలైన బిందు సేద్య విధానం నేడు అన్ని పంటల్లోనూ విస్తరించింది ఏ రైతును కదిలించినా సూక్ష్మంతో మోక్షం పొందామని చెబుతారు 13 సంవత్సరాల నాడు నీళ్లు తక్కువ వస్తనే కదా అని చెప్పి వాటర్ చూసుకొని మీకు డ్రిప్ అనేది బాగుంటుంది అని చెప్పి చెరుకు తీసుకొచ్చుకున్నాం మేము ముందు మాది వచ్చేపాటికి బోర్ వాటర్ లెవెల్ వచ్చేపాటికి 130-150 రూపు వేస్తేనే వేసినా కూడా అంగుళన్నర పాదొక 200 ఎక్కడన్నా ఒకటి 200 మినిమం వచ్చేపటికి అంగుళన్నర పెంచుంటాయి అది మూలాన మామూలుగా నీటి పారుదల మీద పెట్టితే 70-80 సెంటు కూడా పండించగలిగే వాళ్ళం కాదు చెరుకు 30-40 టన్లు ఇవి 40 టన్లు 50 టన్లు కూడా పండించాం దాంతో సిల్లికి మిర్చికేసాం మిర్చికేసాక అది కూడా 20-25 క్వింటాల్ అయ్యేది 30-40 క్వింటాలు అయ్యేది మినిమం పోయిన కూడానే 30 క్వింటాలు రైతు దిగుబడి తీసుకొచ్చాడు ఈ దీని మూలాన కరెంటు కూడా మాకు ఆదా అవుతుంది ఈ గవర్నమెంట్ ఇచ్చే 6-7 గంటలు అంతకుముందు కొన్ని ఆ టైంలో అయితే 3 గంటలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ 3 గంటలతో మేము మిర్చి కానీ సురుగు కానీ పండించాం అన్ని పంటలకు ఉపయోగకరంగా ఉంది ఇది బిందు సేద్యం ద్వారా వారు గ్రహించగలిగిన విషయాలు రెండు ఒకటి ఉన్న నీటితోనే తమకున్న భూమినంతా సాగు చేసుకోగలగటం పట్టుపని 3 గంటలైనా కరెంటు లేని సమయంలోనూ నిరాటంకంగా సేద్యం సాగించటం ఈ రెండు విషయాలు ఇక్కడి రైతులందరినీ బిందు సేద్యం వైపు మళ్లించాయి గ్రామంలో 600 ఎకరాల సాగుభూమి ఉంటే 450 ఎకరాలకు పైగా డ్రిప్ ఏర్పాటు చేసుకున్నారు బిందు సేద్యం వల్ల నీటి సంరక్షణతో పాటు పెట్టుబడి ఖర్చు కూడా తగ్గిందని రైతులు చెబుతున్నారు మా ఊళ్ళో బోర్ కింద వ్యవసాయం చేసేవాడు ఆల్మోస్ట్ 90% రైతులు డ్రిప్ ఇరిగేషన్ బిగించుకున్నాం అయితే నీటి లభ్యత తక్కువగా కాబట్టి మేము డ్రిప్ ఇరిగేషన్కి మొగ్గు చూపాము దానివల్ల మాకు కూడా కొంత కూలి ఖర్చు తగ్గుతుంది నీటి లభ్యత తక్కువగా ఉన్నా కానీ పంట శ్రేయస్కరంగా ఉంటుంది గతంలో మామూలుగానే 3 ఎకరాలు అలా కౌలు చేసుకుంటా ఈసేవాడిని 1 ఎకరన్నర మిర్చి పెట్టేవాడిని 1 ఎకరన్నర పత్తి పెట్టుకునేవాడిని ఆ పత్తి దిగుబడి అయిన తర్వాత 2 పంట వేయడానికి నాకు అవకాశం లేకుండా ఉండేది తర్వాత మిర్చిలో మామూలు నీళ్ళు పెట్టుకుంటా ఉండేవాడి కాబట్టి దాంతో సరిపెట్టుకుని ఇక ఈ డ్రిప్ వచ్చిన తర్వాత ఆ డ్రిప్ మనకి వచ్చిన తర్వాత మనం 2 పంటలు వేయడానికి అవకాశం దొరికింది దానిపైన చేసుకుంటుంది మనం ఇక్కడ ఉండాల్సిన పని కూడా లేకుండా సరిపోతుంది దీనివలన మాకు బాగా మంచి బెనిఫిట్గా కూడా ఉంది ఎప్పుడో ఏర్పాటు చేసుకున్న పరికరాలు ఇప్పుడు అంత సమర్థవంతంగా పనిచేయటం లేదని సర్కారు తగిన విధంగా స్పందించి నిబంధనలను సడలించి బిందు సేద్యాన్ని ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు డ్రిప్ మళ్ళీ ఇంకా ఏంటంటే మాకు ఎక్కువ ఇవ్వాలి ఇప్పుడు 10 సంవత్సరాలు అయింది మళ్ళీ ఇవ్వాలంటే అన్ని రూల్స్ పెడుతున్నారు పాస్ పుస్తకాలు కావాలి పాస్ పుస్తకానికి 2.5 ఎకరాలకే ఇచ్చేది మాకు 10 ఎకరాలు ఉంది 10 ఎకరాలు కావాలంటే వినియోగించుకునేవాడికి గవర్నమెంట్ గబక్కన ఇచ్చేయాలి పెట్టుమని చూసి పాత పేరు చూసి బ్యాంకులో కనుక కట్టేవాడికి గబక్కన లోన్ రావాయో తీసుకో అన్నట్టు వీళ్ళు కూడా నువ్వు బాగా వినియోగించుకుంటున్నావు కాబట్టి తీసుకొని కావాల్సిన అంత డ్రిప్ పెట్టుకో అంటే మేమేం చేయం కదా దాని పొలం మీదే పెడతాం ఈ లేటర్ పైపులు చెడిపోతున్నాయి
పది సంవత్సరాలైంది చుక్కలు ఎక్కువగా పడిపోతున్నాయి దాని వల్ల అదంతా బాగా మాకు ఇవ్వటం గవర్నమెంట్ గాన ప్రభుత్వం వారు మాకు ఇచ్చినట్టే బాగా ఉంది రైతులు బిందు సేద్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ముందుకొస్తున్నా అధిక శాతం ఉద్యాన పంటలోనే డ్రిప్ కనిపిస్తుంది కానీ అధిక నీటి అవసరం ఉండే పంటలను సైతం చుక్కల సేద్యంతో చక్కని ఫలితాన్ని ఇస్తుందంటున్న ఈ గ్రామ రైతులను ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు చెరకు వరి వంటి పంటల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలి ఇప్పటికైనా పొదుపుగా నీటిని వాడుకునే పద్ధతుల పట్ల రైతులు అవగాహన పెంచుకొని ఆచరణలోకి తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మానవ మనుగడ జల సంక్షోభానికి దూరంగా మనగలుగుతుంది